ఏపీ తెలంగాణల మధ్య జలజగడం రాజుకుంటోంది. సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని ఇద్దరు చంద్రులు ప్రకటించిన కొద్ది రోజులకే రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్దం మొదలైంది. కేటాయించిన నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకుని తీరుతామని తెలంగాణ ప్రకటిస్తుంటే, విభజన బిల్లుకు విరుద్దంగా ప్రాజెక్టులను కడుతున్నారని ఏపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇదే అదనుగా రెండు రాష్ట్రాల్లోని పార్టీలు రాజకీయ సమరానికి సన్నద్దమవుతున్నాయి. పాలమూరు ఎత్తిపోతల పథకాల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి నీళ్లు అందించాలని భావిస్తోంది. ఆ మేరకు ఇప్పటికే ఆయా ప్రాజెక్టులకు భూమి పూజను కూడా పూర్తి చేసింది. అయితే ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న వేగం ఏపీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తయితే కిందనున్న ఏపీ ఎడారిగా మారుతుందన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది. మేము కూడా దానికి కాంపిటీషన్ గా మాట్లాడి మేము ఛాంపియన్ అవుతాం అంటే అది మీ కర్మ, మేమేం చేసేది ఉండదు. అనుమతి లేని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ దిండి ప్రాజెక్టు కానీ ఇవన్నీ కడుతున్నారు. ఆడు కూడా మహారాష్ట్ర ప్రభుత్వంతో కలుసుకొని గోదావరిలో నీళ్లే లేకుండా చేసి పోలవరం ప్రాజెక్టు కూడా నీళ్లు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే శ్రీశైలానికి నీళ్లు రావని, దాంతో రాయలసీమతో పాటు కిందనున్న ఇతర ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ మేరకు ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కాంగ్రెస్ ఆందోళన చేపట్టగా వైసీపీ అధ్యక్షుడు జగన్ కర్నూలులో దీక్ష చేపట్టడానికి సమాయత్తమవుతున్నారు. ఏ రకంగా వీళ్ళు కడతా ఉన్న ప్రాజెక్టులు, ఏ రకంగా వీళ్ళు చేస్తా ఉన్న ప్రాజెక్టుల వల్ల కింద నీళ్లు అందక పరిస్థితి ఏమిటి అన్న సంగతి ఈ పాలకులకు అర్థం కావాలి. వీళ్ళందరికీ, వీళ్ళందరూ మనసుల్లో కూడా మార్పులు వచ్చేదానికోసం ఈ 16, 17, 18 నిరాహార దీక్ష కర్నూలులో నేనే కూర్చుంటా ఉన్నా. ఏపీలో ప్రతిపక్ష నేత తెలంగాణ ప్రాజెక్టుల అంశాన్ని సీరియస్ గా తీసుకోవడంతో అధికార పార్టీపై ఒత్తిడి పెరుగుతోంది. అదే సమయంలో అటు తెలంగాణ నేతల నుండి కూడా ప్రాజెక్టులపై మాటల యుద్దం మొదలైంది. టీడీపీ, వైసీపీల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో తెలంగాణ ప్రజల్ని పావులుగా వాడుకుంటున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. 100 మంది చంద్రబాబులు అడ్డం వచ్చినా, 1000 మంది జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్న పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఖచ్చితంగా మేము కట్టి తీరుతాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు కేటాయించిన 1300 TMC నీటిని వాడుకుని తీరుతామని స్పష్టం చేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. భూకంపాలు వచ్చినా సరే ఈ 1300 TMC నీళ్లు తెలంగాణ వాడుకొని తీరుతుంది. ఖచ్చితంగా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రాజెక్టులపై పోరాటానికి సిద్దమవుతోంది. విభజన బిల్లుకు విరుద్దంగా తెలంగాణ సర్కార్ ప్రాజెక్టులను కడుతోందని ఆరోపిస్తూ దానిపై కేంద్రానికి ఫిర్యాదుకు కేబినెట్ తీర్మానం పాస్ చేసింది. రెండు రాష్ట్రాలు ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఆమోదయోగ్యంగా ఉండాలి తప్ప ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తే ఇబ్బందులు వస్తాయి. ఆ విషయాన్ని అనేక సార్లు చెప్పాను. మరోవైపు ఈ ప్రాజెక్టుల అంశం పార్టీలో కూడా చిచ్చు పెడుతోంది. తెలంగాణ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జగన్ దీక్ష చేపట్టడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చేపడుతున్న అన్ని ప్రాజెక్టులని పూర్తి చేసే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు 16, 17, 18 తారీఖున కర్నూలులో ఏదైతే దీక్ష చేయాలని తలంచారో దానికి తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ప్రయోజనాలు కోరే పార్లమెంటు సభ్యుడిగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందే. ఇటు కర్ణాటక, అటు మహారాష్ట్రాలు ఇప్పటికే కృష్ణా, గోదావరి నదులపై ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కట్టేశాయి. కిందనున్న తెలంగాణ, ఏపీలకు నీళ్లు వచ్చే అవకాశం లేకుండా పోయింది. వస్తున్న కొద్దిపాటి నీళ్లను వాడుకోవటానికి ఏపీ, తెలంగాణలు పోటీ పడుతున్నాయి. దాంతో ఇరు రాష్ట్రాల మధ్య జలయుద్దం తలెత్తింది. మరి ఈ సమస్యను తెలుగు రాష్ట్రాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటాయా లేక కలహానికి దిగుతాయా అన్నది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రం తలుపు తట్టిన నేపథ్యంలో తెలంగాణ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.